హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిచందన లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ, చపాతీ, దోశ ఇలాంటివి తీసుకున్నాము. కానీ ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిట్యువేషన్లో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరోనా పేషెంట్స్కి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోమని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ అధిక శక్తిని ఇస్తుంది. ఇది బాడీలోని గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకొని తెల్లారి తీసుకోవాలి. వీటిని డైరెక్ట్గా తినడం కన్నా ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ నేను పల్లీలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్, బాదం పప్పు తీసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వీటిని డైలీ తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. మనకి ఏదైతే అందుబాటులో ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పల్లీలు నానబెట్టి తీసుకోవాలి. డైరెక్ట్గా ఉడకబెట్టకూడదు. ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను దానిమ్మకాయ గింజలు తీసుకున్నాను. ఇవే కాకుండా ఖర్జూరం, కిస్మిస్, ఎండుద్రాక్ష ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇవి మనం డైలీ ఒక 10 బాదం, 10 జీడిపప్పు, 10 పిస్తా వరకు తీసుకోవచ్చు. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని నిరోధిస్తాయి. సో ఎంతో హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ని మనం పిల్లలకి, పెద్దవాళ్ళకి డైలీ తీసుకోవచ్చు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.